ప్రాజెక్టు లెక్క కట్టుకుంటారు, కలకల్లాడుతున్నాయి, పైసలు బాగా వస్తున్నాయి. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మన ప్రాజెక్ట్ ఏమో మల్లన్న సాగర్ అన్నారు. శివుని గుళ్ళు ఎట్టుంటే మంచిగా, వెంకటేశ్వర స్వామి గుడి ఎట్టుండే, శివుని గుడి ఎట్టుండే చూడూరి. ఏ ఉండి ఎట్ట పైసలు పడితే ఎట్టుండే చూడూరి. ఆ మల్లన్నకి లింగన్న తోడాడు. ఇప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు మీకు. రేపు వస్తాడు హరీశ్రావు, వస్తాడు రోడ్ల గ్రాడా. ఎన్ని ఒట్లుండే మనోళ్ళే, ఎన్ని ఒట్లుండే, 2000 ఒట్లుండే, 2000 ఓట్లు వద్దు అనుకుంటారా? వస్తారు, బరాబర్ వస్తారు. ఆయన రాకుండా మీ సర్పంచ్ సాబ్ వస్తాడు, హరీశ్రావు రూపంలో కూడా సర్పంచ్ సాబ్ వస్తాడు. అంతే కదా, హరీశ్రావుకి బాగుంటే పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి వస్తారు. 2000 ఓట్లు పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరా నేను అనుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ మీ తోటి కలిసి ఇంకోళ్ళు ఎవరైనా వేపిస్తారు, నామినేషన్ వేపిస్తారు, రకరకాల పంచాయతీలు పెడతారు. నా మాస్క్ పెట్టుకున్నావా అమ్మా? అక్కడ కూర్చోండి, లేకపోతే కూర్చోరు, ఇంకా సిమెంట్ మీద కూర్చోరు. ఏడిగూడ కిష్టాపూర్ అనే ఊరికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. మీ కష్టాలు చూసిండు, మీ మొరాలకించిండు, ఒక అవకాశం ఇచ్చిండు. నాకు తెలిసి మీకు దుర్దాపం ఇదివరకం తోటి బంధం తీరిపోతుంది. ఇది లాస్ట్ దాపా ఓట్లు. నాకు తెలిసి మనం ఇంకొకసారి దుబ్బాకి ఎమ్మెల్యే ఓట్ చేసే అవకాశం మీకు రాదు. నేనైతే అనుకుంటున్నా కిష్టాపూర్ ఇంకో దగ్గర కడతాడను, ఆ కిష్టాపూర్ ని దుబ్బాకి నియోజకవర్గాలు ఉంచుతాడని హరీశ్రావు నేను అనుకుంటలేదు. చెట్టుకోవాలని మనం నిజగొట్టి పంపించేస్తారు. ఆఖరి మొక్క నా లెక్క ప్రకారం, నాకున్న తెలివితేటల ప్రకారం ఇది మనకు ఆఖరి మొక్క. చురుకు మీదుగా మా తండ్రి మీరు ఆలోచించుకోండి. లేకపోతే ఇంకా మనం చెప్పి ఇచ్చగొట్టి సార్ వాళ్ళు అడిగిపోతున్నారు, ఆల్రెడీ ఆగమాగం చేస్తున్నాడు, ఇవాళ 5 ఇళ్ళు పోతున్నాయి, రేపు 5 ఇళ్ళు పోతాయి, ఏం మిగిలేదు మరి మన క్లాస్. ఎన్ని మాటలు చెప్పాడు మీ సర్పంచ్? ఎన్ని చెప్పాడు? ఊరు ఖాళీ అయితే ఎన్ని ఇస్తామని చెప్పారు? మస్తు మాటలు చెప్పారు. హరీశ్రావు చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు, అందరికి ఒకటే షెక్ ఇస్తాం, మొత్తం లెక్క చేస్తాం, బయటకు లెక్క చేస్తాం, గొడ్డుకు లెక్క చేస్తాం, మధ్య లెక్క చేస్తాం, 65 ఏళ్ళు అంటే ముసలవాళ్ళ గురించి లెక్క చేస్తాం. చెప్పాలి కలెక్టర్ సార్ చెప్పే, హరీష్ అని చెప్పే, ఆ రోజు ఉంటాడు పెద్ద మనిషి మంత్రి మస్తు ముచ్చట్లు చెప్పి మీ సర్పంచ్ సార్ కూడా చెప్పిండు. చెప్పారా? చంద్రశేఖర రావు సార్ మాట చెప్తాడు. ఏమని? ఒడిచేటోడు ఆంధ్రలో అయినా కత్తించేటోడు పక్కన తెలంగాణ ఇక్కడ. ఏం మన కలెక్టర్ సార్, మన ఊరు సర్పంచ్ ఏం చేస్తున్నారు? మన ఊరిని ఎట్లా కాలం చేపించాలని చెప్తారు తప్ప ఊరికి ఎట్లా న్యాయం కావాలని చూస్తలేదు. ఊళ్ళో రకరకాల పార్టీలు, కాంగ్రెస్ అని ఒక ఆయన అంటాడు, బీజేపీ అని ఒక ఆయన అంటాడు, నక్సలైట్ అని ఇంకొక ఆయన అంటాడు. దీన్ని ఆశలు తీసుకొని వీళ్ళు అటు వాళ్ళు ఇటు మంచుకొని పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 3 TMC అని చెప్పి ఇంకా 3 తీసుకుంటే మధ్యముఖ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 3 TMC నీటి నోటిఫికేషన్ ఆపింది కేంద్ర ప్రభుత్వం ఆపింది. మీకు అంటే మీ గుర్తుందా? దయచేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చి గొడవ వేసింది. చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతారు, అప్పుడే నీకు ఇప్పలేదు రఘునందన, ఇప్పుడే నీకు ఇప్పలేదు. ఏడీ కిష్టాపూర్ వచ్చి ఫస్ట్ ఇయర్ గొడవ చేయమని చెప్పింది నేను, గ్రామ పంచాయతీ తీర్మానం చేయమని చెప్పింది నేను, రైతుల అన్న ఒక దాడి మీకు తీసుకొచ్చింది నేను. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. మన అంటే కొంతమంది సిపిఐలు, సిపిఎం వాళ్ళు, ఫుల్ టైమర్లు, వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఢిల్లీలో బీజేపీ ఉంది కదా, బీజేపీ నిట్టూరి, రఘునందన్ రావు నాని గురి, రకరకాల గ్రూప్ రాజకీయాలు చేసి తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయింది సార్, 2వసారి కూడా ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఏముంది అనేది ఆలోచించారు మీరు. ఎప్పుడన్నా వస్తాడా మీ దగ్గరికి హరీష్ రావు రాడని? మరి కార్మికులకు ఎందుకు కూడా వేసారు మీరు? కొంత 2018లో కూడా వాళ్ళకే వేసారు, వేసిరా? ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ కేసీ రోడ్డు గాంధీ గడ్డి పార్లమెంట్ ఇస్తాయా? సపడేరు అందరూ అందరూ చేసుకునే వాళ్ళని చంద్రశేఖర రావు సార్ చెప్పింది కదా, గాంధీ గడ్డి పార్లమెంట్ కూడా పోయింది. నేను కొట్లాడతాను వచ్చిన, నేను వకీలు అని చెప్పిన, నా మాటి ఉంది అన్న, చాలా మంది యువకులకు నచ్చింది విన్నారు. ఏముంది వాళ్ళంతా? ఒక ఆయన భార్యను పోటీ చెప్పిస్తాను వచ్చిండు, వాళ్ళ భార్య మీద ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకో డ్రామా చేసి 2 రోజులు ఏమి పడుకొని పోయాడు, ఆయన పోయాడు, ఏమి వెళ్ళింది చెప్పాడు? ఒక్కరోజు ఒక్కడన్నా అసెంబ్లీలో మాట్లాడిండ, రొలిపెట్టేదా? అక్కడ అసెంబ్లీలో మీ తరఫున మాట్లాడాలంటే కడుపు నచ్చిన కాంగ్రెస్ నేనే మాట్లాడతాను. ఎన్నిసార్లు టీవీలో మాట్లాడినా ఏం వస్తలేదు. ఎత్తి అవుతారు వారు వస్తారు, టీవీకి పనిచేస్తారు, టీవీలలో చూపెట్టారు. నేను మీకు 2 చేతులు జోడించి ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాను, ఈ ఒక్క పాపన
चंद्रशेखर राव हरीश राव पंचायत रापाले अभी नरेंद्र मोदी गारे ना मोदी सारे न्याय जरूर नामेशन विद्रा भूमि
ఎందుకంటే మీ నాయుడికి ఇచ్చిన భూమి అసైన్మెంట్ భూమి ఇక మస్తు భయపడించి మరి ఏడిగడ కృష్ణపురం భయపెట్టిరా భయపెట్టిరా నిజామాబాద్ లో ఎదురు తిరిగింది మనకైనా భక్త పరిస్థితులు రైతులు ఇట్లా చదువుకున్న పిల్లలు వాళ్ళు ఎదురు తిరిగిపించి ఏమైంది కవిత కేడుంది బతుకమ్మ అనుకుంటుందా చెల్లె అనుకుంటుందా పార్లమెంట్ లో మాట్లాడిన చెల్లె బతుకమ్మ అంటించి ఎందుకు రైతు కోపం వచ్చింది అన్నం పెట్టే రైతు కోపం వస్తే అడిగి చంద్రశేఖర్ రావు గారికి అర్థం కావాలి ఆయన ఎంత చెప్తే కోటి రూపాయలు రావాలి సార్ ఫామ్ హౌస్ గేట్ ముంగడికే నీళ్ళు రావాలి కానీ ఏడిగడ కృష్ణాపురం పోవాలి పర్కుడ పెట్టి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఫామ్ హౌస్ ఒక 10 ఎకరాలు ఇచ్చి మా ఊరు కట్టి ఈ ఫామ్ హౌస్ ఉన్న భూమిలో పక్క భూమిలో తీసుకొని మాకు భూమికి నష్టమేమి 5 లక్షల ఎకరాలు ఉందని చెప్తే ముఖ్యమంత్రి 5 లక్షల ఎకరాలు ఉందంట ఎవరి కోసం కంపెనీలో ఇచ్చినందుకు 5 లక్షలు ఉంది ఈ అడుగుతుంది నా దగ్గర తీసుకుంటే బిడ్డ నాకు ఎకరం ఏమని అడుగుతుంది అంటే ఏం అడుగుతున్నావా ఫామ్ హౌస్ సాగి ఫస్ట్ జాగ్రత్త సిద్దిపేట సిద్దిపేట 15 లక్షలు ఎట్టించినావు గజ్వేల్ 20 లక్షలు ఎట్టించినావు సిద్దిపేటలో కార్కేసి గజ్వేల్లో కార్కేసి ఆగిరి దుబ్బాకులు కూడా కారణాన్ని అమ్మేసి అది అనంతరంగా గులాబీ ఇచ్చిపెడుతున్నా లేదు ఇన్ని కష్టాలతో ఇంకా గులాబీ అమ్మే ప్రేమ మరి వాళ్ళకి మరి ఏ ప్రేమ లేదు కదా ఉన్నదా మరి ఏ ప్రేమ ఉంటున్న రోడ్డు పాలు ఎందుకు చేస్తారు ఎందుకు ఉపజీతి పాలిస్తారు ఒక్కసారి ఆలోచించేది 10 సార్లు చెప్పాను ఇంకా లేదు ఇటువంటి అడుగుబడి గొడ్డ కట్టేస్తారు రైతు అవునా తన ఏం చెప్తారు ఆవిడ కూడా ఇటువంటి అడుగుబడి తన దొడ్డిదాకా తెచ్చి కట్టేస్తాడు అన్ని వదిలేస్తాడు ఏడిగడ కృష్ణాపురం తన చివరి అవకాశాన్ని వాడుకోవాలి ఈ ఉండి ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోవాలా మనం వందరూ కూడా మనందరికీ ఒకటే ఊరు కట్టియాల ఒకటే ఊరు కట్టిస్తే మళ్ళీ ఇంట్లో పెదబాబు నాయన తమ్ముడు కలిసి చెట్టు పిల్లలు విడిచిపెట్టాలి ఏం చెప్పినప్పుడు వందరూ జగ్గారెడ్డి వెళ్ళిపెడితే హరీశ్రావు ఏం చెప్పిండు మళ్ళా ఇంకొక ఏడిగడ కృష్ణాపురం కట్టి మీకందరికీ గృహప్రవేశం నేర్పించి మీకందరికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఒకటే చెక్ ఇచ్చినాకనే మిమ్మల్ని ముడతా అన్నాడు ఆయన దేవుడిని నమ్ముతాడు మనము దేవుడిని నమ్ముతాం అనకపోతే అన్ని భోజనక్కడికి వచ్చి నేను 2 లక్షల 30 ఏడిగడ కృష్ణాపురంలోకి మీరందరూ అందరూ ఉన్నారని చెప్పుకోను లేదు చెప్పినా నేనే చూడా కానీ నేనే మాట తప్పుతున్నా మా మామ ఇంటి లేదు తప్పైంది అని చెప్పి చెప్పానే పోగొట్ట అదే రెండింటి ఏదో చేయాలంటే దయచేసి మీరందరూ ఒక తట్టు మీకు రావాలి వస్తానని ఆశపడుతూ ప్రజలందరూ అందరినీ శిరసాయించి వేడుకుంటున్నారు సర్పంచులు ఎంపీడీసీలు కలెక్టర్లు ఇలాంటి ఎవరు మీకు ఏం చేయరు ఒక్కటే మాట ఒక కొత్త ఏడిగడ్డ కృష్ణాపురం కట్టాలి మా ఇల్లు మాకు ఇవ్వాలి భూమికి భూమి మాకు ఇస్తే మేము కాలు కొట్టాలి మాట్లాడతాం మాట్లాడతాం ఓటేస్తాం కాదు ఏం చెప్తాం మాట్లాడతామని చెప్పాలి లేకపోతే సార్ గేట్ దగ్గర కూడా అని చెప్పి చెప్పాలి మీ రోజున 60 రోజులు అవుతారు ఇంకా 10 రోజులు అవుతారు ఈ ఓట్లు అయిపోతే ఆ కలెక్టర్ హరీశ్రావు ఆ పోలీసులు గంట సేపు చెప్తున్నారు మేము ఊర్లకి ఇది ఆఖరి మోగా మీకు అవసరం దగ్గర తీసుకుపోయి కర్ర గొడ్డలో చదువుకుంటాం ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ముందుగా పోయింటి పెడతాడు కొలిమి రాజేస్తాడు కొలిమి దాన్ని గడపాలు పెట్టి ఎర్రగా రాజ్యాంగం పెడితే అప్పుడు సందేహం అవుతుంది అవునా లేదంటే ఒక్క గడపారం తీసుకొచ్చి వెట్టి కొడితే 2 రోజులు కొడితే కూడా గడపారం మనం చేస్తుంది తెలుసుదా లేదు అందుకని ఇప్పుడు మనం ఎందుకు వేడి చేసేటువంటి టైంలో ఉందాం ఆ వేడి ఏంది ఓట్లు ప్రౌఢ బంధువులు 2 రోజులు సరే అంటాడు హరీష్ అంటాడా అంత ధైర్యం ఉంది ఆయనకి అనుమానం దగ్గర దగ్గర 20 రోడ్లు ఉంటే మండలం 20,000 మంది మేము కారు వేయమని ప్రమాణం చేస్తే నరేంద్ర మోడీ ఎంత మేము ఉండమని ప్రమాణం చేస్తే ఏమైతే హరీష్ రావు మంత్రి చంద్రశేఖర్ రావు ఒకసారి నిద్ర మంది పోతుంది పొద్దుకు సాయం రెండు తాగుతూ పెడతారు అవన్నీ నిలిపోయి తెలియసరికి నా సొంత గడ్డ మీద సిద్దిపేట గడ్డ మీదనే నన్ను ఓడగొట్టిను అంటే నేనేదో తప్పు చేసిన సుధారించుకోకపోతే వచ్చే ఎలక్షన్ లో ప్రాంతం పోతుందని నేను కన్ను తెరుస్తాను అందుకని మీకు శివుడు అవకాశం ఇచ్చేయండి 3వ కన్ను ఎగరండి ఒక్కసారి రేపు కాంగ్రెస్ వస్తారు ఎల్లుడి కమ్యూనిస్టులు వస్తారు అవతల వస్తారు కాంగ్రెస్ శక్తి సరిపోదు కమ్యూనిస్టుల శక్తి సరిపోదు వాళ్ళు భూకాలు పెట్టుకుంటారు నూనె పెడతారు చేస్తారు పోతారు టెంట్ చేస్తారు మంచిగా
అందరికీ సహకరించండి అప్పుడా ప్రతి కాంగ్రెస్ లేచేసి కాంగ్రెస్ అని నమ్మకం చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మిత్రులు ప్రసాద్ మిత్రమండలికి అందరికీ కూడా సమయమైన నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకొక రోజు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుకుందాం ఏమంటే ఎమ్మెల్యే గారిని రాజా సింగ్ గారిని ఏమన్నా తెచ్చుకుందాం మీ కష్టం చూపెడదాం లేదంటే అరవింద్ గారిని సంజయ్ గారిని తీసుకొచ్చి మనం ఉన్న ప్రశ్న పరిస్థితి చూపించి మాట్లాడదాం సంజయ్ గారు బాగా ఆక్టివ్గా నీటి రంగం మీద మాట్లాడుతున్నారు వారిని ఒకసారి తెచ్చేసి ఏం జరుగుతుంది మల్లన్న సభలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ముందు చూపెడదాం ఏమైనా ఆపగలిగితే బిజెపి మాత్రమే ఆపగలుగుతున్నటువంటి విశ్వాసం ఉంచుకోండి ఒకసారి మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.